తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలు అభినందిస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వారి ఆమోదాన్ని తెలుపుతున్నారు. ఈ మేనిఫెస్టోలో మహిళలు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వారికి అనేకమైన అనుకూలమైన ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దాంట్లో ఎలాంటివి ఉన్నాయో వారిని అడిగి చూస్తున్నాం. ఎలా ఉందమ్మా చేసారు భరాయించింది జగన్ పరిపాలన అయ్యా? 800 సంపాదించి 500 తీసుకెళ్లి మందుకు పోసేసి 300 కూటికి కూడా ఇవ్వడం లేదు. అల్లాడి చచ్చిపోతున్నారు. చంద్రబాబు గారు వస్తే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తా అన్నాడు. వేసిన అయిపోయిన కరెంటు బిల్లు 1.5 రూపాయకి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన 6 రూపాయలు నూగుతున్నాడు. ఏమి అమ్ముకోవడం ఆయన గట్టడం సరిపోతుంది. పప్పులన్నీ పెంచేశాడు. ఏమి తినబోయేది? తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏమి లేదు. ఇంటి పన్ను పెంచాడు, కరెంటు బిల్లు పెంచాడు. ఆయనకి ఏసీ కావాలా? మాకు ఏసీ వద్దు. మటుకు చంద్రబాబు నాయుడే. బాబు రావాలా? జనసేన లేదంటే బీజేపీ. ముగ్గురులో ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు. ఈయన మటుకు వద్దు. సాలు 5 ఏళ్ళు సంపాదించుకుంది చాలు. ఆయన పెళ్ళం పోయి ఆడ బాగా దాచిపెట్టుకుని వచ్చారు. ఒకటి వచ్చి సంవత్సరానికి లేడీస్కి 3 సిలిండర్లు ఫ్రీ. ఇంకోటి వచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 లెక్కన, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి నెలకు 1500 రూపాయలు లెక్కన సంవత్సరానికి 18,000 ఇవ్వడం జరుగుతుంది. పథకాలు బాగా పెట్టాడు. మాకు ఈ పథకాలు నచ్చాయి కాబట్టి మేము బాబుగారిని ఎంచుకున్నాము. 5 సంవత్సరాల గురించి జగన్ మాకేం చేయలేదు. ఇప్పుడు ఓడిపోతున్నాడు అని తెలిసి పొదుపులో ఉండే వాళ్ళు చీరలు ఇస్తున్నారు. నువ్వు ఎంత చేసినా ఎంత జనాభాను లాక్కున్నా నీకు మాత్రం ఒక్క ఓటు పడదు. నువ్వు ఖచ్చితంగా ఓడిపోవడం గ్యారంటీ. నువ్వు ఓడిపోతావు నీకు తెలుసు కాబట్టి కొత్త కొత్త పిచ్చి పిచ్చి శాసనాలన్నీ చేసుకున్నావు. సైకో ఓడి సైకో ఓడిలాగే పోవాలా? మేనిఫెస్టో తల్లివందనం అనే పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు సారు. అది కాకుండా పొలం ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 20,000 వేస్తానన్నారు. ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో పూర్ టు రిచ్ గా మారుస్తా అన్నారు. అంటే పేదవాళ్లను ధనికలుగా మారుస్తా అన్నారు. అది కాకుండా 20 లక్షల వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తానని చెప్పారు. ఈ జగన్మోహన్ గారు వచ్చి ఇవన్నీ ఇచ్చి చాలా అప్పులు చేశారు. ఇవన్నీ ఈయన తెచ్చి ఇంకా ఎన్ని అప్పులు చేస్తారో, మన ఎత్తి మీద ఎన్ని వేస్తారో అని అడిగారు. ఆ ఇండస్ట్రీని తీసుకొచ్చి ఉద్యోగాలను నెలకొల్పి దాని మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగా చేస్తారని ఈసారి అయితే మేము నమ్ముతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మెగాడియ ఇస్తారని 2019 నుంచి 2024 వరకు చెప్పారు, కానీ అది చేయలేదండి. స్కూల్స్ ని బాగా చేంజ్ చేశారు, కానీ అక్కడ ఉండేటటువంటి టీచర్స్ ని, ఈ విద్యా వాలంటరీ టీచర్స్ ని తీసేశారు మొత్తానికి. ఈసారి వచ్చి తీసేశారు. తీసేసిన తర్వాత ఏమవుతుంది? పిల్లలకి చదువు ఎలా వస్తుంది? గోడలు చెప్తాయా పిల్లలకి చదువు? ఇంగ్లీష్ మీడియం గా మార్చినందుకు 15 మంది స్టూడెంట్స్ కి ఒక టీచర్ చెప్పిన ఇంకా ఇంక్రీజ్ చేయాలి. అలా కాకుండా ఈ విద్యా వాలంటరీ టీచర్స్ ని తీసేశారు. అలా చేయడం చాలా దారుణం. మంచి నీళ్ళు అసలు ఇప్పుడు తాగే నీళ్లు పబ్లిక్ కొలాయిలో వస్తున్నాయి, కానీ చాలా డస్టీగా వస్తున్నాయి. మన నారాయణ సార్ గెలిచారంటే అందరికీ సురక్షితమైన మంచినీటి పథకం వస్తుంది. 100 డ్రైనేజీ సిస్టమ్ని 90% పూర్తి చేస్తున్నారు. మన సార్ వచ్చారంటే మొట్టమొదటిసారిగా దోమలు లేని సిటీగా చేస్తారు. మేనిఫెస్టో అయితే బాగుంది సార్. మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంది. అమ్మఒడి అన్నారు జగన్ పేరు, కానీ అది చేయలేదు. ఆ ఒక్కరు అన్నారు, ఒక్కరి కానీ సరిగ్గా రాలా అమ్మఒడి. నెక్స్ట్ రుణమాఫీ అన్నారు, పొదుపులో రుణమాఫీలు అన్నారు. రుణమాఫీలు కానీ కొన్ని గ్రూపులకి వచ్చాయి, కొన్ని గ్రూపులకి రాలా. నెక్స్ట్ 18 నుంచి 45 సంవత్సరాలకి చేయూత పథకం అన్నారు కదా, ఆ చేయూత పథకాలు కానీ చాలా మందికి, లేని వాళ్ళకి, ఇప్పుడు ఉన్నవాళ్ళకి ఉన్నట్టుగా లేని వాళ్ళకి లేనట్టుగా అని చెప్పారు. బాగానే ఉంది. లేని వాళ్ళు కానీ చాలా మందికి రాలేదు. ఇది బాగుంది చంద్రబాబు నాయుడు కుటుంబం. తర్వాత నిరుద్యోగ వృత్తి అంటే డిగ్రీ పై చదివిన వాళ్ళకి ఉద్యోగం లేకున్న వాళ్ళకి 3,000 ఇస్తారు. తర్వాత 20,000 సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఇది మేనిఫెస్టో బాగుంది, ఆ మహిళలకి బాగుంది. ఈ ప్రభుత్వంలో 3 పిల్లలు ఉన్నారు సార్. ఈమెకి ఒక అమ్మాయికి ఒక పిల్లోడికి ఇస్తే మిగతా 2 ఎలా చదువుకుంటారు సార్? చెప్పండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మావి. మా సార్ కనుక వస్తే ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమందికి అన్ని పథకాలు అమలు చేస్తా అని చెప్పారు. ఆయన రావాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోలు అద్భుతంగా ఉంది. మహిళలకు ఒక వరం లాగుంది. ఆ రోజు వైసీపీలో పథకాలు ఇస్తున్నామన్నారు. ఏం పథకాలు ఇస్తున్నారు? అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఆ రోజు అధికారంలోకి వచ్చి తర్వాత ఒక్కళ్ళకి కుదించి ఆ ఒక్క
ఒకళ్ళకు కూడా 3 సంవత్సరాలు కూడా పూర్తిగా ఇవ్వలే. 15 నుంచి 14, 14 నుంచి 13, లాస్ట్ కి 2 సంవత్సరాల నుంచి అది కూడా ఇవ్వలేదు. మేనిఫెస్టోలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 ఉచిత సిలిండర్లు ఫ్రీ అని చెప్పారు మహిళలకి, బస్సు ఉచిత ప్రయాణం ఫ్రీ అని చెప్పారు మహిళలకి. మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎంత మంది మహిళలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 18,000 ఫ్రీ అని చెప్పారు. మేము 1300 పెట్టి ఎప్పుడు గ్యాస్ సిలిండర్, ఇన్ని సంవత్సరాలు పెట్టి ఎప్పుడు కొనలా, కానీ ఇప్పుడు ఈ జగన్ వచ్చిన కానీ 1300, 1500 పెట్టి గ్యాస్ మేము కొంటున్నాం. మాకు అసలు వద్దే వద్దు జగన్. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏగిచ్చింది చాలా 5 ఏళ్ళ నుంచి. ఇంకా నుంచి నేను తప్పుకుంటే మేము బాగుపడతామండి. మాకు కావాల్సిన చంద్రబాబు నాయుడు మేము గెలిపించుకుంటాం. మేనిఫెస్టో బాగుంది. ఫ్రీ బస్సు, అమ్మఒడి కానీ, సిలిండర్లు కానీ బాగా పెట్టారు. అభివృద్ధి మటుకు బాగుంది. బాబు గారే వస్తారని మా నమ్మకం. ఇక్కడ కూడా అభివృద్ధి చూడాలని చెప్పి ఇక్కడ కూడా ఫ్రీ బస్సులు కానీ, ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా, అమ్మఒడి కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తానన్నారు సంవత్సరానికి. 3 సిలిండర్లు. నా ఈ 5 ఏళ్లలో మనకి రెట్టింపు ఆదాయాన్ని చూపించి మన దేశాన్ని బాగు చేస్తానన్నారు. ఈ మేనిఫెస్టోలో నాకు నచ్చింది. నెల్లూరు బుజ్జమ్మరేవు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్తో రాజారావు, ఈటీవీ న్యూస్.